మడిగా జిల్లు తాకట్ పెట్టి అమ్ముకొని వచ్చింది. మరి అమ్ముకుంటాం తిక్కుంటామా, మళ్ళీ కాపాడుకుంటాం తిక్కుంటామా, డిసైడ్ చేసుకోవాలి మనం. మరి జనానికి బుద్ధి ఉండాలి. అవునే, నీలాంటి వాళ్ళు కూడా చెప్పాలి కదా. నువ్వులేం చెప్పినా నేను కాపాడుతున్న రోజు ఉండాలని నా మాతుంది. మరి వాళ్ళేమో నెలకు 2000 ఎత్తుకుంటారు, ఇవాళ ఇచ్చిన 10000 ముడుస్తారు. మరి వాడు వచ్చింది ఆయనకు వస్తాయి 2000. అది ఆలోచన చేయాలి కరెక్ట్ మాట. ఆయన ఇస్తున్నా మొదటి సంది వస్తలేవా? వాడు నెలకు 2000 16 తింటాడు, ఇవాళ ఇచ్చిన 10000 ముడుస్తున్నాడు. అవునా, ఇప్పుడు దేశంలో 28 రాష్ట్రాలున్నాయి, మరి ఎవడిస్తాడుగా? ఓడిస్తాడు. ఏ రాష్ట్రం ఇస్తారు? ఏ రాష్ట్రం ఇస్తారు? మరి ఇప్పుడు బీజేపీ కూడా ఇయ్యాలి కదా కేంద్ర. బీజేపీ మరి నరేంద్ర మోడీ ఆయన పుట్ట ఊళ్ళని ఇయ్యాలి. 600 ఇచ్చాను. వాడు 600 ఇస్తే ఈడ దుడ్డలు వచ్చే కొడుకులు అంటారు కదా, మొత్తం ఆడే పంపుతున్నా అంటారు. ఆడే పంపుతాడు ఏమో మరి. అవునే, నేను కరెక్ట్ మాట చెప్పిన. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రంలోనే 600 ఇస్తాడు. 600 ఇస్తాడు. వీళ్ళు 3000 ఇస్తాను చెప్తారు. ఇప్పుడు ఆడో తాను 300 ఇస్తున్నాట. 3000? మరి ఈడ 3000 ఇస్తుంది ఇప్పుడు. వృద్ధాప్య పింఛన్ అని 2016 ఇస్తుంది. మీరు మంచోడు కాడట. మరి జనం గత తయారయ్యింది. ఆయన ఏం చెప్పాడు? బీజేపీ రాజగోపాల్ వచ్చి పైసలు బాగా ఇస్తారట కదా. ఎవరు మరి ఇప్పుడు వాళ్ళు పైసలు ఇస్తే యేసుడు మాత్రం తీసుకోవాలి. వెరీ గుడ్.